నేను మరి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ను కొంతమందిని దేవునిలోకి నడిపించాను. వారు రక్షణ పొందడానికి మరి వారిని ఆధ్యాత్మికంగా వారికి ఒక బ్యాకింగ్ ఇస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని కౌన్సిల్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒకనొక సమయానికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లో నేను ప్రభువులోకి నడిపించిన ఒక స్నేహితురాలు ఫర్ సమ్ రీజన్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయిందండి. నాకు డిస్కనెక్ట్ అయిపోయిన సమయంలో ఒక మాటలో చెప్పాలంటే నేను విలవిల్లాడిపోతున్నాను. కారణం ఏంటంటే ఒక స్నేహితురాలు దూరం అయింది, లేకపోతే ఒక స్నేహితురాలు యొక్క స్వరం వినడం లేదు అనే బాధ కాదు, కానీ తను ఆత్మీయంగా ఎలా ఉందో. ఒకప్పుడు దేవుని కొరకు వెలిగింది, ఒకప్పుడు దేవుని కొరకు ప్రకాశించింది, ఒకప్పుడు దేవుని కొరకు ప్యాషన్ కలిగి ఉంది, బట్ ఇప్పుడు నాతో కనెక్షన్లో లేదు. తన ఆత్మీయ జీవితం ఎలా ఉందో అని నేను ఆందోళన పడుతూ చాలా రోజులు మరి ఉపవాస ప్రార్థనలో కూడా తన కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడండి. అదేంటంటే, ఆ అమ్మాయిని రక్షణలోకి నువ్వు నడిపించావేమో, రక్షణలోకి నడిపించడానికి నిన్ను నేను వాడుకున్నానేమో, కానీ రక్షించింది నేను కదా. ఐ ఆమ్ ద సేవియర్. నువ్వు ఒక సాధనం, నువ్వు ఒక పాత్ర. తన గురించి నువ్వు ఎక్కువ స్ట్రెస్ పడకు, తన గురించి నేను చూసుకుంటానని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ఐ ఫెల్ట్ గ్రేట్ రిలీఫ్. ఎందుకంటే అప్పటి వరకు ఒక రకమైన భారం, ఒక రకమైన దిగులు. ఆ స్నేహితురాలు గుర్తు రాగానే తను ఎక్కడుందో, లోకంలోకి జారిపోయిందేమో, మళ్ళీ పాత పద్ధతులు పాత ఆచారాల్లోకి వెళ్ళిపోయిందేమో, దేవునికి తన వీపు చూపిస్తుందేమో, దేవునికి ఆయాసాన్ని కలుగజేస్తూ బ్రతుకుతుందేమో అని ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎలా మరి బాధపడతారో, ఆత్మ సంబంధంగా నా స్నేహితురాలని ప్రభువులోకి నడిపించాను కాబట్టి ఒక రకమైన బాధ నేను అనుభవిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట మాట్లాడాడండి. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్. నువ్వు బాధపడద్దు, నువ్వు ప్రార్థన చేసావు కదా, ఆ సంగతి నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. నువ్వు నీ స్నేహితురాలు ప్రేమించిన దానికంటే ఎక్కువగా, నీ స్నేహితురాలు రక్షణలో కొనసాగాలని, నా కొరకు జీవించాలని నీకెంత తాపత్రయం ఉందో నాకు అంతకంటే ఎక్కువ తాపత్రయం ఉంది. సో డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు బాధపడద్దు, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ప్రభు చెప్పినప్పుడు ఇంకప్పటి నుంచి నా హృదయంలో ఆ భారం దించేసినట్లు అయిపోయింది.